వ్యవసాయానికి రైతన్నకు మంచి చేయాలి అని మనసుతో ఆలోచనలు చేస్తూ వచ్చాం. అయినా కూడా దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకున్న కొంతమంది రైతన్నల కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ ఆ ఆత్మహత్య చేసుకున్న ఆ ప్రతి రైతన్న కుటుంబాన్ని వదిలేయలేదు. గతంలో మాదిరిగా రైతు చనిపోయలేదు, రైతు వ్యవసాయం చేస్తున్న మనిషి కాదు అని ఇటువంటి కుంటుసాకులు చెప్పలేదు. వ్యవసాయం చేసుకుంటా ఉన్న ఏ రైతన్న పట్టాదారు పుస్తకం ఉంటే చాలు, వాళ్ళందరికీ కూడా 7 లక్షల రూపాయలు చెల్లిస్తూ ఉన్న ప్రభుత్వం కూడా మనది అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ రైతన్న కూడా ఇబ్బంది పడకూడదని కౌలు రైతులకు సైతం సీసీఆర్సీ కింద నమోదు చేసుకుంటే, ఆర్బీకే మీ గ్రామంలోనే ఉంది, మీ గ్రామంలోనే సీసీఆర్సీ కింద నమోదు చేసుకుంటే వాళ్లకు సైతం కూడా ఎవరైనా పొరపాటున ఆత్మహత్య చేసుకుంటే వారికి కూడా 7 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంత గొప్పగా మనం, ఇంత ట్రాన్స్పరెంట్గా మనం చేస్తూ ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడైన ఒక పెద్ద మనిషి రైతుల పరామర్శకని చెప్పి బయలుదేరాడు. ఆయన పరామర్శలో ఒక్కటంటే ఒక్క రైతును చూపించలేకపోయాడు. పట్టాదారు పాస్బుక్ ఉండి ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతన్నకు 7 లక్షల రూపాయలు దక్కని ఒక్క రైతును చూపించలేకపోయాడు ఈ పెద్ద మనిషి, ఈ దత్తపుత్రుడు. సీసీఆర్సీ కార్డు ఉన్న కౌలు రైతు, సీసీఆర్సీ కార్డు మీ ఆర్బీకేలోనే మీ గ్రామంలోనే అందుబాటులో ఉంది. ఆ సీసీఆర్సీ కార్డు ఉన్న కౌలు రైతు ఒక్కరినంటే ఒక్కరిని చూపించలేకపోయాడు 7 లక్షల రూపాయలు పరిహారం అందని వ్యక్తిని. అంత గొప్పగా ట్రాన్స్పరెంట్గా ఈరోజు పరిపాలన సాగుతూ ఉందన్న సంగతి ఆలోచన చేయమని ఒక్కసారి కోరుతా ఉన్నా.